తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఏఐటీయూసీ అనుబంధ సంస్థలు ఆటో కార్మికుల సంఘం నాయకులు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు ప్రకటించాలని ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఊటల వెంకటేష్, మోకా శ్రీనివాసరావు, పరశురాములు, డిబి అరిగెల చంద్రారావు పాల్గొన్నారు. మూడు జిల్లాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇప్పటికే ఆచరణలోకి వస్తూ ఉంది. మార్చి 2వ తారీఖుకి దీన్ని జిల్లాగా పనిచేయించాలనేటటువంటి కృతనిశ్చయంతో గవర్నమెంట్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు ఇవాళ ఈ జిల్లాని కోనసీమ జిల్లా అనే ప్రాముఖ్యతను కూడా సంతరించుకుని ఉంది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేటటువంటి పేరుతో రాయలగా అనే పేరుతో దీన్ని ప్రకటించాలని ఇప్పటికే దళిత జేఏసీ పోరాడుతూ ఉంది. దాన్ని బలోపేతం చేస్తూ సిపిఐ అనుబంధ ప్రజా సంఘాలన్నీ కూడా మరింత ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఈవేళ ఈ ప్రదర్శన బహిరంగ సభ పెట్టాం ఏఐటీసీ తరఫున. ఏఐటీసీ కాకుండా దళిత హక్కులు